కష్టపడద్దా, కష్టపడకుండా ఏం దొరుకుతుందంటే ఏది దొరకట్లేదు, భగవంతుడల్లా దొరుకుతాడు. అందుకని నువ్వు కాస్త కష్టపడు, జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపేన భాస్వత తేషామేవ అనుకంపార్థం. నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, అయ్యో దేవుడాని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం, వాళ్ళ మీద దయ్యతో జాలితో. అహం అజ్ఞానజం తమక నాశియామి, వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళు ఉన్న తమో గుణం ఉంది, దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా, గ్యారంటీ ఏం దొరకలేదన్నాడు ఆయన. ఒక్కటే షరతు, వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి, నిష్కల్మషంగా అడగాలి, వంకర కోరికలు కోరద్దు. వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు, ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగద్దు నన్ను, తప్పదు. నేను చేస్తాను ఆ పని. ఎలాగా జ్ఞానదీపి అన, జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ. ఏమిటి జ్ఞానదీపం? దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది, ప్రమిదలో ఒత్తి పెడతాం, అప్పుడు నూనె పోస్తాం, అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా, ఇక్కడ గాలి ఎక్కువ వేస్తోంది ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం, అంతే కదా. మరి ఎక్కువ వేసినా ఉండదు దీపం, అసలు వేయకపోయినా కుదరదు. అందుకని గాలి కొంచెం అల్లల్లాడుతుంది, గాలి ఎక్కువ వస్తుంది ఏమవుతుందో అని పెడతాం. ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని, గాజు కుప్పె దాని మీద పెడతాం, అప్పుడే కదా వెలుగు వచ్చేది. సరిగ్గా ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే, నాయన వైరాగ్యం అనే ప్రమిద తీసుకో, అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తి పెట్టు, అందులో భక్తి అనే నూనె పొయ్యి, అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు, అప్పుడు ఇంద్రియ నిగ్రహం మరో నిగ్రహం అనే గాజు చిమ్ని, గాజు కుప్పె దాని మీద పెట్టు, అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా. రోజు దీపం పెట్టడంలో ఉద్దేశం ఇది. పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే, దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు, అది చెప్పడం కూడా. దీపం పెట్టు, 100 దీపాలు పెట్టు, 100 దీపాలు పెట్టు, 1000 దీపాలు పెట్టు. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం. మన ఇంట్లో పూజామందిరంలో పెట్టిన దీపం త్రైలో మూడు లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి? ఏం మాట్లాడుతున్నావు? మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం, తమోలోకం, రజోలోకం, మూడు గుణాలకు సంబంధించింది. అది మన మనస్సులో ఉంది, అందుకే మూడు పోగులు ఒత్తిగా పేనమన్నారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, రెండొత్తులు పెట్టాలా, మూడొత్తులు పెట్టాలా, ఆరొత్తులు పెట్టాలా, ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం, వితంతువులు ఎన్ని పెట్టాలా, సతంతువులు ఎన్ని పెట్టాలి, అదో లెక్క ఉంటుందండి. ఈ వితంతువులు ఏమైనా మొగుడు చంపేశారా బలవంతంగా? నాకు అర్థం కాదు, వాళ్ళని అంత పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు? వాళ్ళకో లెక్క, వీళ్ళకో లెక్కనా? వారిని పెట్టారు, వీరిని పెట్టారు. మా మామగారు పోయారు దీపం పెట్టచ్చా? నువ్వు పెట్టకపోబట్టే ఆయన పోయాడమ్మా, నువ్వు కొంపకి అగ్గట్టు పట్టే పోయాడు ఆయన. నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు. శంక అంటే ఏ రకంగా మానేద్దాం, ఏ రకంగా గుళ్ళోకి వెళ్ళడం మానేద్దాం. 12 రోజులు మహిళ ఏడాది అంతా ఇదో పెద్ద ఓవర్ యాక్షన్. పైగా మానేసి ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం మొయ్యడానికి వెళ్ళాలి, ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసాం, పెళ్లి చేసి వెళ్ళడానికేమమ్మా, ఎక్కడుంది ఈ శాస్త్రం? మానవత్వం లేదండి మనకి, మానవత్వం లేదండి మనకి. ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెడుతున్నాయి కాబట్టి సరిపోయిందండి, పల్లెటూళ్ళు చచ్చిపోతున్నారమ్మా నిజంగా. ఆ కులం వాళ్ళే రావాలి, ఆ బంధువులే రావాలి, వీళ్ళు ఎవ్వరూ రారు. మా కోడలు కడుపుతో ఉంది రాకూడదు, నీ కోడలు కడుపుతుంటు నువ్వు రావడానికి ఏమిటాయి? కోడలు నమ్మనం మేము, ఒళ్ళు బలుపు అంటారు. ఏ రకంగా ఎగ్గొట్టేద్దాం? ఏ మనిషికి మనం సాయం చేయొద్దు. మళ్ళీ కూర్చుంటే అంతా భగవద్గీత నేను రోజు చదువుతా, ఎందుకు పని లేక కృష్ణుడు కూడా విసుగు మానే. సాటి మనిషికి సాయం చేయని వాడివి నువ్వు, సకల వేదాలు చదివినా నీ జీవితం దండగా తీసిపారే. పైగా సాటి మనిషి మన బంధువు అండి, మన మన మిత్రుడు, మన మేనల్లుడు, మన తోడల్లుడు. వాడు అమ్మ పోయింది అడుగుతున్నాడు, వెంటనే వెళ్ళాలండి. శూన్యలింగస్య పూజనం దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధుగు అంటుంది శాస్త్రం. దరిద్రుడికి దానం చేయాలండి, దండం పెట్టి చెబుతున్నాం. మాకు కాదమ్మా, పండితులకు అక్కర్లేదమ్మా, ఇవాళ పండితులంతా సుఖంగానే ఉన్నాం. ఇది మా ప్రవచన యుగం నడుస్తోంది. నాలుగు మొక్కలు ఉన్నవాడెవడు దరిద్రారిద్రంలో లేడు వేళ భగవంతుడి దయవల్ల. మేము హాయిగా ఉన్నాం, దానాలు ఇవ్వదలుచుకుంటే మాకివ్వకండమ్మా. మీ ఇంటి చుట్టూ డేరాలు కట్టుకుని నీళ్లు లేక పాలు లేక పిల్లల్ని పెంచుకునే యాతన పడలేక చచ్చిపోతున్న పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి దానం వేయండి, వాళ్ళకి దానం వేయండి. మా మీద గౌరవంతోనే ఇవ్వదలుచుకుంటే మా పేరు చెప్పి గరికిపాటి నరసింహరావు గారి కుటుంబం బాగుండాలని దానం వేయండి అమ్మా, మేమంతా బాగుంటాం. వద్దన్నా సరే మా చేతుల్లో పెట్టి మేము వాడే వరకు మా ప్రాణాలు తీకండి వాటిని. మాకెందుకండి ఉన్నవాళ్ళకి ఇస్తారు, పట్టుకెళ్ళి లేని వాళ్ళకి ఇవ్వకుండా. మనం ప్రతిదానికి ఏదో పెద్ద ఫలితం ఆశిస్తాం ఇక్కడ. ఆయన దివ్య పురుషుడు, ఆయనకి ఏదన్నా ఇస్తే మనకేదో వచ్చింది, ఆయనకి ఏదన్నా ఇస్తే నీకేదో వచ్చింది అంటున్నాం. ఇట్స్ లావాదేవి, ఇట్స్ ట్రాన్సాక్షన్, అది లావాదేవి, అది అది దానం కాదు. అది
ఏం ఆశించినా అది దానం కాదు, అది వ్యాపారం. ఏమి ఆశించకుండా ఇస్తేనే దానం. చరిత్ర భగవద్గీతలో చెప్పిన మాట దీయమానమితి అంటాడు, గచ్చి దాతవ్యమితి దానం దీయతి అనుపకారణే. నీకు ఏమీ సంబంధం లేనివాడు రోడ్డు పక్కన పడుకుని ఉంటాడు, వాడిని లేపి నీకు నువ్వు కప్పుకున్న శాలువా వాడికి దుప్పటిగా కప్పితే నువ్వు భగవద్గీత మొత్తం చదివినట్టే లెక్క. వీడికి ఇస్తే మనకేం వస్తుంది అని ఆలోచించక, వాడికే అవసరం ఆ దుప్పటి. మనం ఇంటికి వెళ్ళి ఇంకోటి తీసుకుంటాం, కొన్ని తీసి పారేయడం, వాడికి కప్పేసి వెళ్ళిపోవడం ఉంది. మళ్ళీ వాడిని లేపి నీతో ఫోటో దిగుతా అని వద్ది ఇక్కడ. ఇది మళ్ళీ స్వచ్ఛంద సేవ కింద పెట్టుకోవడం, గవర్నమెంట్ ఇచ్చి డబ్బులు లాగడం, లేకపోతే రాజకీయాల్లో పాల్గొనడం, ఇదంతా లావాదేవి. మళ్ళీ ఇక్కడ కప్పేసి వెళ్ళిపో, కప్పేసి వెళ్ళిపో, ఇచ్చేసి వెళ్ళిపో, ఇచ్చేసి వెళ్ళిపో, మర్చిపో అంతే లెక్క. ఎవరికి ఇచ్చావో కూడా గుర్తుండకూడదు, వాడు గుర్తుపెట్టుకోవాలి, మనం కాదు గుర్తుపెట్టుకునే. వాడు కనపడగా వీడికి ఒకసారి నేను పంచి ఇచ్చా అంటే వీడికి స్వార్థం ఉందన్నమాట. అదే వాడు అయ్యా నువ్వు ఇచ్చిన పంచి కట్టుకున్నానయ్యా అంటే అది మనకి పుణ్యం అమ్మా, వాడంటే అది పుణ్యం. ఇది దానం. ఎవరికి ఇవ్వాలి? దరిద్రుడికి ఇవ్వాలి. శూన్యలింగస్య పూజను ఎవరూ పూజించని శివాలయాలు ఉంటాయి, జీర్ణమైన ఆలయాలు. అక్కడ శివలింగాన్ని ఉద్ధరించి పూజిస్తే కొత్త గుడి కట్టిన దానికంటే కోటి రెట్లు పుణ్యం అండి. కంచి పరమాచార్య చెప్పిన మాట, కంచి పరమాచార్య చెప్పిన మాట, కొత్త గుళ్ళు కట్టకండి, ఉన్న గుళ్ళు బాగు చేయండి అని చెప్పాడు. ఓ విపరీతంగా గుళ్ళు కట్టేయండి, మమ్మల్ని వచ్చి ప్రతిష్ఠ చేయమన్నాం. ఇక్కడ ఎన్ని గుళ్ళకి పెడతాం, ఎన్ని ఊళ్ళు పెడతామమ్మా, ఎక్కడి నుంచి రావంటే కోపాలు వస్తున్నాయి. వచ్చిన మా పక్క ఊరు వచ్చారండి, మా ఊరు రారా, ఇది ఎక్కడ గొడవ? మీ పక్క ఊళ్ళో ఒకటి క్యాన్సర్ వచ్చింది, నీకు వచ్చింది ఊరుకుంటావా? ఏ అది అడగలే. పక్క ఊరు వచ్చారు, ఈ ఊరు వచ్చాయి, నీ ఊళ్ళు తిరుగుతావమ్మా, పెళ్ళం పిల్లలు వద్దా, సంసారం వద్దా, ఇంకా రావంటే నిందలు, నిష్ఠూరాలు, క్యాస్ట్ ఫీలింగ్స్, 100 రకాలు అంటకట్టేడు ఇక్కడ. మేము మనుషులమే, అంటే మేమేమి ఇబ్బంది పడడం లేదమ్మా, లక్షలు ఉన్నాయి, హాయిగా ఉన్నామమ్మా, నాకేం మొహమాటం లేదు, నాకు ఇవ్వకండి. మా పేరు మీద పేదవాళ్ళకి ఇవ్వండి, దేశంలో పేదరికం అలాగే ఉంది. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో 30% 80% మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యనే రిపోర్ట్ వేయబడింది, ఇప్పుడు కూడా 80% మంది పేదవాళ్ళే. దేశం ఏమైపోయింది, దేశం ఏమైపోయింది, మొత్తం ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతూ ఉంటారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతూ ఉంటారు. మేము మాత్రం ఈ నీతి వాక్యాలు చెబుతూనే ఉంటాం, ప్రాణం విసిగిపోతుంది ఒక్కోసారి నాకు. ఎవ్వరికి పట్టనప్పుడు దేనికి ఇవి, దానాలు చేస్తే లేనివాడికి చేయండి, ఉన్నవాడికి ఎందుకండి? మన మేనత్త కూతుర్ని పడిచి పెద్ద చీర పడతాం, అది దానికి అప్పటికే మూతి పెద్దాపురం వైపు తిప్పుతుందమ్మా, ముద్దాపురం వైపు నీకు నచ్చదు అది. ఎందుకంటే అది నీకు ఆడపడచ్చు, మేనత్త కూతురు దమక ఇంట్లో పేదవాళ్ళకి ఇచ్చే, పని మనిషికి ఇచ్చే, నీ దగ్గర ఉండే పేదవాళ్ళకి ఇచ్చే, సుఖంగా కట్టుకుంటారు. ఇదే శాస్త్రం, ఇదే సంప్రదాయం. త్యాగం చేయకపోతే ఏది రాదు మనకి. అందుకని అటువంటి సంప్రదాయంలోనూ చెబుతున్నాడు ఇక్కడ వాళ్ళ కోసం. నేను జ్ఞానదీపం పెడతా అంటే భక్తి, వైరాగ్యం అనే ప్రమిద ముందు వైరాగ్యం ఉందా, అదే ప్రమిద. తర్వాత భక్తి ఉందా, అదే నూని. తర్వాత ఒత్తి, త్రివర్త సంయుక్తం. త్రివర్త అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మూడు కలిపాయి. మూడు కలిపిన ఈ జీవితాన్ని, మూడు కలిసి పుట్టిన ఈ శరీరాన్ని, మూడు కలిసి పుట్టిన ఈ మనస్సుని దేవుడి ముందు దీపంగా వెలిగించాలి జీవితాన్ని. అది దీపం, అది దీపం, అది జ్ఞానదీపం. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యనాయోజితం ప్రియం, అది కూడా ఇష్టమై చేయాలి. అయిష్టంతో బాధపడుతూ కాదు ఇక్కడ. అప్పుడు త్రైలోక్య తిమిరాపక, నీలో ఉండే సత్వపరమైన మాయ, రజోపర రజఃపరమైన మాయ, తమఃపరమైన మాయ మొత్తం పోతాయి. అప్పుడు మనం శాశ్వతంగా మిగలగలుగుతాం ఖచ్చితంగా.